అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పిల్లలు వచ్చారంటే ఎక్కడో అక్కడికి తీసుకెళ్ళమని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఇళ్లల్లో వైజాగ్లోనో హైదరాబాద్లోనో ఉన్నప్పుడు వాళ్ళు వీకెండ్స్లో ఎక్కడో అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అలానే మా భీమవరం వస్తే వీకెండ్స్కి ఎక్కడో అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటామండి. అయితే మా భీమవరం చుట్టుపక్కలంతా కూడా గ్రామాలు ఉంటాయి. అలానే మాకు దగ్గరలో ఉన్న నర్సాపురంలో ఇంబేరు మన్నారు దేవాలయం అని ఉంటుందండి. ఆ దేవాలయంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయన్నమాట. ఈరోజు ఆఖరి రోజు అంటే సరే ఉత్సవాలను చూసి స్వామివారిని దర్శించుకుందాము అని చెప్పి బయలుదేరాము. నర్సాపురం అంటే సికింద్రాబాద్ నర్సపూర్ ఎక్స్ప్రెస్, ధర్మపురి నర్సపూర్ ఎక్స్ప్రెస్, అలానే నాగర్సోలు నర్సపూరు ఇవన్నీ ఈ నర్సపూర్ నుంచే బయలుదేరుతాయి అన్నమాట అండి. ఇగో చూడండి, గోడ కట్టేసి ఉన్నది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి ట్రైను. అంటే స్టార్టింగు ఎండింగు కూడా ఇక్కడే. అలానే ఈ బోగిలన్నీ క్లీన్ చేయటం, బాగులు చేయటం అన్నీ కూడా ఇక్కడే జరుగుతుంది అన్నమాట. ఈ నర్సాపూర్ ఇక్కడ చూడండి, గోడ ఎండింగ్ ఇది. ఇక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అవుద్ది. నర్సపూర్కి నుంచి బయలుదేరి ఇక భీమవరం అన్ని ఊళ్ళ మించి బయలుదేరుతుంది కదా. గుడివాడ, విజయవాడ ఇట్లా అన్ని ఊళ్ళు ఆగుతూ సికింద్రాబాద్ చేరుకోవటం ఇలా ఉంటుంది కదా. ఈ ట్రైన్స్ అన్నీ అంటే ఈ నర్సపూర్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అన్నీ ఈ గోడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అండి. నాకు అది చూసినప్పుడల్లా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, అంటే డెడ్ ఎండ్ అన్నమాట. ఇక్కడ అక్కడి నుంచే ట్రైన్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి అది చూపిస్తే కూడా నాకు గమ్మత్తుగా అనిపించింది. సాకేతు సౌమిత్ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ట్రైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా అని చెప్పి. అంటే సాధారణంగా ఏదో ఊరు నుంచి రావటం లేదా ఏదన్నా ఊరు మీదుగా వెళ్ళటం ఇలానే ఉంటుంది కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అని చెప్తే వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు అన్నమాట అండి. అలానే ఈ నర్సాపూరు చాలా పాత ఊరండి. అంటే బ్రిటిషర్స్ కాలం నాటి నుంచి కూడా ఇక్కడ రాకపోకలన్నీ జరిగాయి. ఓడర ఉండటం, అంటే ఇక్కడ గోదావరి ఉంటుంది కదండి, దాని మీద రావటం, ఇక్కడే స్టే చేయటం అలా ఉండేదన్నమాట. అందుకనే అప్పటి పాత కట్టడాలు ఎక్కువ ఉంటాయండి. నర్సాపురం ఊరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ పాత కట్టడాలు, పాత బిల్డింగ్లు ఇంకా కనిపిస్తూ ఉంటాయి మనకి. అలానే అన్నిటికీ మించి గోదావరి మాత, గోదావరి నది ఉంటుంది చూడండి. అసలు ఎప్పుడు 365 రోజులు నీటితో కళకళలాడుతూ ఉంటుందండి. అసలు అలా చూడటం కూడా చాలా అదృష్టం అని అనుకుంటానండి. సరే గోదావరి దగ్గరికి నది ఒడ్డుకి తర్వాత వెళ్దాము. ముందు ఎంబేరు మన్నారు దేవాలయానికి వెళ్ళామన్నమాట అండి. ఇది నదికి దగ్గరలోనే ఉంటుంది, ఒడ్డునే ఉంటుంది, కొంచెం రోడ్డు లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఇది ఎన్నో ఏళ్ల క్రితం నాటి దేవాలయం అన్నమాట అండి. అది కూడా నిలువు పొట్టు వాళ్ళు అంటారు కదా. అంటే మా మచిలీపట్నంలో యతిరాజు భవనం అని ఉంటుంది, అలాంటిదే అనుకోండి. అంటే ఈ యతిరాజు భవనం అనేవి లేదా ఈ ఎంబేరు మన్నారు దేవాలయం ఇవన్నీ ఏంటంటే గురువులు స్థాపించినవి. ఇక్కడ గురువుగారిని కూడా పూజిస్తారు. అంటే రామానుజుల వారు ఉంటారు చూడండి, వారి పరంపర వారు అట్లా అన్నమాట. అలానే ఇంత పాత దేవాలయం ఇప్పుడు ఎక్కడ మనకి కనపడట్లేదండి. ఇప్పుడంతా మోడర్న్ అయిపోతున్నాయి కదా దేవాలయాలన్నీ కూడాని. నాకు ఈ టెంపుల్కి వెళ్ళంగానే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళానండి, అంటే కోవిడ్ తర్వాత వెళ్ళలేదన్నమాట. ఇక్కడ స్వామివారి విగ్రహాలు కూడా అండి 250 ఏళ్ల నాటి విగ్రహాలు ఉంటాయి. అలానే కొన్ని 100 ఏళ్ల నాటి పాదుకలు కూడా ఉంటాయండి. మనకిప్పుడు హైదరాబాద్లో కట్టారు చూడండి పెద్ద విగ్రహం, రామానుజుల వారిది ఉంటుంది. అలానే ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుందన్నమాట.
అది ఎప్పుడుతోనండి ఈ గుడి స్థాపించినప్పటి నుంచి ఉన్నదనమాట. ఈరోజు నమ్మాళ్ళవారి ఊరేగింపు ఉన్నదటండి. ఈరోజుతో ఉత్సవాలు ఆఖరు అనమాట. మనం దేవాలయంలోకి వెళ్ళగానే ఇలా పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ధ్వజస్తంభం ఎంత అందంగా ఉంటుందోనండి. సాయంత్రం పూట వెళ్ళామేమో ఆ నీరెండ అలా ధ్వజస్తంభం మీద పడుతూ ఉంటే తలెత్తి చూస్తే ఎంత అందంగా ఉన్నదోనండి. అంటే గుడికి వెళ్ళేది మనం ప్రశాంతత కోసం వెళ్తాం. ఇప్పుడు ఈ గుళ్ళో చూసిన జనాలు అంతా అట్లానే ఉంటుంది కదండి. అంటే ఎవరు ఏమీ చేయలేములేండి, అందరం మనకిలానే గుడికి దైవభక్తితో వెళ్ళేవాళ్ళే. కానీ ఇలాగా ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్న దేవాలయం కనిపిస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుందండి. మనం ఇలా లోపలికి వెళ్ళంగానే బయట నుంచి చూడంగానే కూడా మనకి ఎదురుకుండా ఆండాళ్ళ అమ్మవారి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ ఎంట్రన్స్ కూడా ఎంత అందంగా ఉంటుందోనండి. ఇదిగోండి దూరంగా కనిపించేది అమ్మవారి ప్రతిమ అన్నమాట. నేను వచ్చేటప్పుడేమో ఎడం చేతి వెంపు ఉంటుంది, వెళ్ళేటప్పుడు కుడి చేతి వెంపు స్వామివారి ద్వారం ఉంటుందన్నమాట. ఈ గుడి కూడా గమ్మత్తుగా ఉంటుందండి. నేను ఎన్నిసార్లు వెళ్ళినా సరే దీనికి ఎంట్రన్స్ ఏంటంటావు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇలా స్తంభాలతోటి ఇటెళ్ళినా ఈ స్తంభాలే కనిపిస్తున్నట్టు ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి మూర్తులు ఉంటాయండి. ఈ మూర్తులు 250 క్రితం నాటి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు వేయించేసి ఉంటారు. యువతలకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, నమ్మాళ్ళవారు గ్రామ సేవకి బయలుదేరుతున్నారన్నమాట అండి. ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. స్వామివారికి అమ్మవార్లకు పూల అలంకారం చేసి వస్త్రాలను కట్టారు. ఎంత అందంగా ఉన్నారోనండి స్వామివారు. ఇలాంటి విగ్రహాలను చూస్తే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలానే దేవాలయంలోకి వెళ్తే మనకి మంచి తీర్థం సువాసన, అలానే తులసి దళాల వాసన, అలానే కర్పూరం కలకలిపిన వాసన, అది మనకి ఒక ప్రశాంతతని ఒక మంచి ఫీలింగ్ని ఇస్తుంది కదండి. ఆ సువాసనకి నాకైతే దేవాలయంలోంచి బయటికి రావాలని అనిపించదండి. అసలు అంత అద్భుతమైన సువాసన ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక యువతలకి వస్తే పెద్ద ఆవరణ ఉంటుందండి. ఈ ఆవరణ అంతా కూడా చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి. అలానే వెనక నుంచి చూస్తే మనకి 3 కూడా కనిపిస్తూ ఉంటాయండి. దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిల రావాలు, ఇటువంటి శబ్దాలు ఏమీ ఉండవండి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మధ్యలో ఉన్న గోపురమే స్వామివారి సన్నిధి అనమాట అండి. ఇక ఇటు వెంపు ఆండాళ్ళ సన్నిధిని, మరొక వెంపు ఇతర దేవాలయాలు ఇలా ఉంటాయన్నమాట. అటు ఇటు మధ్యలో కనిపించేది స్వామివారి సన్నిధి. మొత్తం దేవాలయం అంతా కూడాని చక్కగా రంగులు అన్నీ వేసి ఉన్నాయండి. అంటే ఇప్పుడు నమ్మాళ్ళవారు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయటండి. అందుకే నమ్మాళ్ళవారు గ్రామ సేవోత్సవానికి ఏర్పాట్లు అవి చేస్తూ ఉన్నారన్నమాట అండి. ఇక దేవాలయం చుట్టూ అంతా తిరిగి ఒకసారి చూసుకుని మళ్ళీ మేము బయటకు వచ్చేస్తున్నామండి. పెద్ద పెద్ద తలుపులండి, ఇవన్నీ అప్పటి తలుపులేనండి. 100 పైన దేవాలయం ఇది. చాలా ఫేమస్ అండి. ఎంబేరు మన్నారు దేవాలయం అంటారు. ఎంబేరు మన్నారు దేవాలయం నరసాపురంలో ఉంటుందండి. చాలా పెద్ద ఆవరణతోటి చాలా బాగుంటుంది. బయటికి రాగానే మనకి పుష్కరిణి కూడా ఉంటుందండి, అంటే చెరువు ఉంటుంది. ఇదిగోండి ఇలాగ ఈ చెరువుకి 4 మెట్లు అవి ఉంటాయి. ఇప్పుడు అంత బాగాలేదులేండి వాటర్ అది. ఈ మెట్లు కూడా చూసారా అండి, అప్పటి కట్టడమేనండి. మెట్లు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇప్పుడో పాత తరం కట్టడాలేనమాట. ఇదంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇలా కొలంలోకి వెళ్ళటానికి కూడా దిగువకి మెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఆలయం ఉంటుందన్నమాట, చిన్న ఆలయం ఉంటుంది. ఆలయం నిండా ఎన్ని పావురాళ్ళు ఉంటాయోనండి. మొత్తం దేవాలయ గోపురాల నిండా పావురాలు ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఇవన్నీ చూసుకుని మళ్ళీ మేము బయలుదేరామండి. ఈ ఊర్లో అంతా ఇలాంటి పాత కట్టడాలు ఉంటాయండి, భలే బాగుంటాయి. ఇలాంటి ఇళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయండి.
అంటే ఒక 100 ఏళ్ల పై చిలుకు ఉండే ఇళ్ళు అన్నమాట. అలానే ఇంకా ఈ పెంకుటిళ్ళని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయంగా అనుకుంటానండి. ఎందుకంటే ఇవి రెండు ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పెంకుటిళ్ళు అన్నమాట. ఆ వీధి వెంట వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇళ్ళుని చూడటం కూడా నాకు చాలా సరదాగా అనిపిస్తుందండి. అప్పటి ఇళ్ళు ఇంకా ఇలా ఉంచారు కదా, ఇది చాలా గొప్ప విషయం అని అనిపిస్తుందండి. ప్రత్యేకించి నర్సాపురంలో ఇలాంటి పాత కట్టడాలు చాలా ఉంటాయండి. అలానే నర్సాపురం టైలర్ స్కూల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు చదివిన స్కూల్ అనమాట అండి ఇది. ఆ స్కూల్ ఇంకా రన్ అవుతూ ఉన్నది ఇప్పటికీ కూడాని. అట్లానే నర్సాపురంలో మరొక విశేషం ఏంటంటే గోదావరి మాత అండి. అసలు గోదావరి ఎప్పుడు నిండు గర్భిణిలాగా ఇప్పుడు వాటర్తో ఉంటుంది. అలానే ఈస్ట్ గోదావరిని వెస్ట్ గోదావరిని కలుపుతూ ఈ పంటలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఆ పంటల్ని చూడటానికి చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ అన్నమాట అండి. పంటు అంటే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ముందు ఈ గోదావరి గట్టు అంతా చూసుకుని తర్వాత పంట దగ్గరికి వెళదాము అని గోదావరి గట్టుకు వెళ్ళామండి. ఈ గోదావరి గట్టు అన్నమాట ఇప్పుడంతా బాగా డెవలప్ చేశారండి. బాపు కళాక్షేత్రం అని ఒకటి కట్టారు ఇలాగా. అలానే బాపు గారి విగ్రహం అంతా కూడా అక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది ఎందుకంటే గోదావరి గట్టు కదా, గోదావరి మించి వచ్చే చల్లని గాలితో చాలా బాగుంటుందండి. ఈ ప్రాంతం అంతా గోదావరి మాత చల్లని గాలినైతే ఇస్తుంది కానీ మనుషులు మాత్రం అన్నీ పాడు చేస్తూ ఉంటారు. అలాగా అశుభ్రంగా ఉన్నదండి, చాలా చికాక్గా ఉన్నది ఏరియా అంతా కూడాని, శుభ్రంగా లేదు. మేము 2019లో వచ్చామండి, అప్పుడే కొత్తగా కట్టి ఉన్నది, ఎంత బాగుండేదో అనమాట. అదేం లేదు, కొంచెం శుభ్రం చేస్తే అయిపోతుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవాలి. 10 మంది వచ్చి వేరువేరు చోట్ల నుంచి కూడా వచ్చి చూస్తూ ఉన్నారు కదా, కొంచెం పరిశుభ్రంగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఇంత చక్కని గోదావరి మాత మన దరిదాపుల్లో ఉంటే మనం ఎంత అదృష్టవంతులమా అని అనిపిస్తూ ఉంటుందండి. అలానే గోదావరి మీద డ్రోన్ ఎగరేయటానికి మా మరిది గారు ప్రయత్నిస్తున్నారు. చాలా అందంగా వచ్చిందండి గోదావరి అంతా కూడాని. నిండుగా ఉన్న గోదావరి మాతను చూస్తే మనసు ఉప్పొంగిపోతుందండి. వేసవకాలంలోనే ఇలా ఉంది, వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి, చాలా అందంగా ఉంటుంది. ఇటు వెస్ట్ గోదావరి అయితే అటు కనిపించేది ఈస్ట్ గోదావరి అండి. ఈ గట్టు వెంటే ఇలాగా వెళితే మనకి అక్కడ పంటు ఎక్కొచ్చు అనమాట. మీకు కనిపించేది బాపు గారి విగ్రహం అండి. గోదావరి గట్టు అంతా కూడా చక్కగా ఒక పార్క్ లాగా చేశారు. సాయంత్రం వేళలో అందరూ వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. చాలా చల్లటి గాలితోటి చాలా బాగుంటుంది. మేమైతే పిల్లల్ని తీసుకుని ఈస్ట్ గోదావరిలోకి ఒకసారి వెళ్ళొద్దాము అనుకుంటున్నాం. ఊర్లోకి వెళ్ళమండి ఆ పంట ఎక్కటానికి. పంటు పంటు అంటున్నారేంటి అనుకుంటున్నారా, అది ఒక ప్లాట్ఫామ్ అనమాట అండి, దాన్ని పంటు అంటారు. ఈ పంట మీద బళ్ళు కార్లు అన్నీ కూడా ఎక్కేస్తాయండి. మనుషులు అన్నీ ఇటు నుంచి అటుకి అటు నుంచి ఇటుకి ట్రాన్స్పోర్ట్ అంతా ఈ పంటల మీదే జరుగుద్ది అనమాట అండి. పూర్వం బ్రిడ్జ్ అది ఉండేది కాదండి, ఉభయ గోదావరి జిల్లాలని కలపటానికి అంటే ట్రాన్స్పోర్ట్కి ఈ పంటలు పడవలు మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడైతే బ్రిడ్జ్ వేశారులేండి. అయినా సరే అండి, రాత్రి 9 వరకు అటు జనాలు ఇటు ఇటు జనాలు అటు తిరుగుతూనే ఉంటారండి వీటి మీద. ఇటు నరసాపురం రేవు దగ్గర పంటు ఎక్కి అటు సకినేటిపల్లి లంక రేవులో పంటు దిగామన్నమాట అండి. అంటే ఊర్లోకి వెళ్ళటానికి కాదండి, జస్ట్ ఆ పంటు మీద ట్రావెల్ చేయడానికి. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పంటు ఎక్కేసి ఇటు మళ్ళీ నరసాపురం రేవులోకి వచ్చేసామండి. ఇక నరసాపురంలో మేము ఏమేం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం ఇదంతా కూడాని మామెంట్ మీ టాక్స్లో వీడియోగా అప్లోడ్ చేసామండి. ఇందులో అయితే ఎక్కువైపోతుందని. నన్ను బోట్ నచ్చిందా? నచ్చింది. మళ్ళీ ఎక్కుదామా? ఇంకా తాలు అంట.
ఇక మేము రిటర్న్ అయిపోతూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కనిపించారండి. ఓ, ఆడవాళ్ళు కనిపించారు, సంతోషంగా మాట్లాడారు, అది ఓకే. జెంట్స్ కూడా కనిపించి పలకరించారండి, వీరు స్కూల్ మాస్టర్గా చేస్తున్నారట, మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి, మా ఇంట్లో వాళ్ళైతే ఇక మీకు వీరాభిమానులండి అని ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషించానండి. ఇలా జెంట్స్ కనిపించి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పినప్పుడు నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటానండి. ఈ సందర్భంగా మన ఫ్యామిలీలోనే అన్నదమ్ములందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.